హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ లైన్ తెలుగు. దిస్ ఇస్ సంధి. సో నిన్న అసెంబ్లీలో జరిగిన ఇష్యూపై మనతో మాట్లాడడానికి మన్య కవిత గారు ఉన్నారు. దానికి ఎట్లా రెస్పాండ్ అవుతారు, దీన్ని ఎట్లా చూస్తారో ఒకసారి తనతో మాట్లాడ తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే. సో నిన్న సబిత ఇంద్రారెడ్డిపై జరిగిన వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? మహిళల పట్ల ఈ విధంగా కించపరుస్తూ మాట్లాడడం అనే మాటలను నేను ఖండిస్తున్నాను. సబిత అగ్గని ఏ విధంగా అయితే మాట్లాడిన మాటల విషయంలో కానీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కానీ తనని తను మాట్లాడే మాటల్లో గొంతులోనే చూడాలి. తను ఎంత బాధపడుతూ ఏడుస్తూ మాట్లాడిందంటే ఒక మహిళకి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా? ప్రజలు ఎన్నుకున్నారు ఒక సీఎంని అంటే నీవు ఇచ్చే గౌరవం ఇదేనా? ఎంతసేపు ఈ కేసీఆర్ సార్ని మాట్లాడడం, కేటీఆర్ అన్నతో అనడము, ఆ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని అనడం తప్ప మరి ఈ ఆయన చేసింది ఏంటి? మరి 6 గ్యారెంటీలు ఇంతవరకు ఏం అమలు పరిచారు? ముందు 6 గ్యారెంటీల నమ్మకం మీదనే ఈరోజు ప్రజలు ఓటు వేసి ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. 6 గ్యారెంటీలను ఫస్ట్ అమలు పరచండి పబ్లిక్లో. వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏందో చూడండి. ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నప్పటికీ కూడా 6 గ్యారెంటీల విషయంలో నువ్వు పబ్లిక్లోకి నీడెడ్గా ఏదైనా సాటిస్ఫై చేసే విషయాన్ని పక్కన పెట్టి ఎంతసేపు కేసీఆర్ని అనడము, కేటీఆర్ అని అనడము, ఈ విషయంలో ఎంతసేపు గత ప్రభుత్వం ఏం చేసిందో కించపరుస్తూ మాట్లాడడం ఇది కాదు. గత ప్రభుత్వం ఏమి చేసిందో పబ్లిక్కి, అందరికీ, జనాలకు తెలుసు. ఆయన ఈరోజు మాట్లాడే పద్ధతి కాదు. ఈ విషయంలో కనీసం ఏ విషయాన్నైతే ఈరోజు మహిళను కించపరుస్తూ అన్నారో, ప్రతి ఒక్క మహిళ బాధపడుతూ ఉంది. ప్రతి ఒక్క మహిళలు ఈరోజు మేమందరం కూడా ధర్నా చేస్తూ ఉన్నాం. ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలి. ఇంకొకసారి ఇలాంటి మాటలు అనకుండా ఉండి గౌరవం ఇస్తూ ఉంటే బాగుంటుందని మా ఇంకొకటి అక్క. ఓవరాల్గా 8 మంత్స్ అయింది, మీరు ఇంకా 6 గ్యారెంటీస్లో ఏవి ఇవ్వలేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. 6 గ్యారెంటీలలో ఒకటి ఫ్రీ బస్ పెట్టారు, రుణమాఫీ కూడా అవుతుంది. రుణం ఓకే, మీరు అన్నారు ఫ్రీ బస్సు అని అంటున్నారు. ఫ్రీ బస్సు విషయంలో మీ అందరికీ తెలిసిన విషయమే. ఓకే, ఫ్రీ బస్సు మహిళలకి పెట్టారు, అందులో ఎంతమంది ఆ విషయంలో బెనిఫిట్ పొందారు నేను అడుగుతా ఉన్నాను. కొంతమంది మహిళలు అసలు ఆర్టీసీ బస్సు అనేటప్పటికీ అవసరాలకి మాత్రమే యూజ్ చేయాలి. కొంతమంది షాపింగ్ కానీ, కూరగాయల కానీ, మార్కెట్లో కానీ బ్రష్ చేసుకుంటా ఉండి. ఇదే ముఖ్యమంత్రి చేసిన బ్రష్ గురించి మీరు బ్రష్ గురించి అని అంటున్నారు కదా. సో నిన్న పొన్నం ప్రభాకర్ కూడా అనడం జరిగింది, కావాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు షూట్ చేపిస్తున్నారు అనేసి అని అంటున్నారు. దానికి మీరేమంటారు? మాకేం పని లేదా? మా సోషల్ మీడియా చేసుకుంటూ కూర్చోడానికి మాకేం పని లేకుండా కూర్చొని ఎంతసేపు ఇదే పనిలో కూర్చున్నామా? ముందు వాళ్ళు చేసిన పథకం కోసం ఫస్ట్ అది ఆయన తోటలో పెట్టుకుని పొన్నం ప్రభాకర్ మాట్లాడాలా? పొన్నం ప్రభాకర్ ఇంకో విషయం కూడా చెప్తా ఉంటారు, ఎంతసేపు పనుల కోసము మా మనుషులకే చేసి పెట్టాలి, మా పార్టీ మెంబర్స్కే చేయాలి, అవతల బీఆర్ఎస్ కార్పొరేటర్స్ కానీ బీఆర్ఎస్ మెంబర్స్ పార్టీ మెంబర్స్కి డెవలప్మెంట్స్ చేయదు, ఫండింగ్ ఏదైనా ఉంటే కూడా వాళ్ళకి శాంక్షన్ చేయదు. ఇదా రాజకీయము? ఏ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మేము కార్పొరేటర్స్ అందరం కూడా మేము ఎన్నుకోలేదు ప్రజలు? ముందు ప్రోటోకాల్ ఫాలో అవ్వండి, పబ్లిక్లో ఉన్న డెవలప్మెంట్స్, నీడెడ్ రిక్వైర్మెంట్స్ చూడండి, అంతేగాని రాజకీయ పరంగా పథకాల విషయంలో డెవలప్మెంట్స్ చేయండి. అంతేగాని ఎంతసేపు కేసీఆర్ని కించపరచడము, కేటీఆర్ని కించపరచడము, ఆయన కూతుర్ని అనడం ఇదేనా పద్ధతి? కేటీఆర్ అన్న ఉన్నారు, కేసీఆర్ సార్ కూతుర్ని కవితకు అనాల్సినంత అవసరం ఏంటి? అవమానించడమేనా, ఇంకో పని ఉండదా? సరే ప్రభుత్వంలో ఇంతకు ముందు ఆయన సీఎంగా లేనప్పుడు సరే అన్నాడు, సీఎం అయినాక కూడా అవే బూతులు అవే మాటలేనా? మరి ప్రభుత్వం కేసీఆర్ సార్ ఉన్నప్పటికే ప్రభుత్వంలో ఆయన ఫామ్ చేసి ఒక గవర్నమెంట్గా సీఎంగా అయినప్పుడు పబ్లిక్లో నీడెడ్గా ఉండి రైతు భరోసా అంటున్నారు మీరు. రైతు భరోసాలో మీరు ఎంత చేశారని మీరు అడుగుతున్నారండి? ఆయన చేసింది 1 లక్ష రూపాయలు, 2 లక్షలు చేశారా? 1 లక్ష ఎప్పుడు వేశారు, 1.25 లక్ష ఎప్పుడు వేస్తారు? కొంతమంది ఖాతాల్లో మీరు గమనించారో లేదా మీరు పబ్లిక్లోకి వెళ్ళి అడగండి, అందులో అకౌంట్లో 1 లక్ష రూపాయలు అని కొంతమంది అకౌంట్లో 20 వేలే పడ్డాయని చెప్తా ఉన్నారు. మీరు అది ట్విట్టర్లో చూడండి, ఇన్స్టాగ్రామ్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, రైతుల గోస చూడండి. మీరు వాళ్ళకి కావాల్సినది ఏంటి అనేది మీరు గమనించండి, వాళ్ళ అవసరాలని తీర్చండి. పబ్లిక్లో ఇంకో విషయం మీకు చెప్పాలా, మహిళలకు అన్నారు మహాలక్ష్మి ఎంతవరకు ఇచ్చారండి? మహాలక్ష్మి ఇంతవరకు ఇవ్వలేదు. పోనీ ఉన్న పెన్షన్లు అని చెప్పేసి ఆల్రెడీ రాహుల్ గాంధీ ఒక సభలో అనడం జరిగింది కదా బిఫోర్ ఎంపీ ఎలక్షన్స్. మీరు వస్తారా నాతో పాటు? మా బస్తీలు ఇక్కడ ఉంది, మా భవన్ బ్యాక్ సైడ్ నాయుడు నగర్ ఉంటుంది. మీరు వస్తారంటే పదండి, ఎవరికి మహాలక్ష్మి ఇచ్చారో 10 మందిని మనమే అడుగుతాం. మీరు పదండి, ఇప్పుడు వస్తానంటే అడిగిపిస్తారు. మహాలక్ష్మి అంటే కనీసం ఆ స్కీమ్ ఏంటి అనేది కూడా మనకి పబ్లిక్లోకి తెలియదు. ఏదైనా కాంగ్రెస్ గవర్నమెంట్లు ఏదో చేస్తారని ఒక నమ్మకం రేవంత్ రెడ్డి మీద వేశారు. కనీసం 2000 పెన్షన్ వస్తుంది కదా, పాత పెన్షన్ వచ్చింది, 2000 పెన్షన్కి కూడా ఇంక్రీజ్ చేసి 4000 ఇస్తున్నారు. మరి అదేదండి, ఉన్న పెన్షన్లకి ఇంక్రీజ్ చేయట్లేదు. పోనీ 2000 పెన్షన్ కూడా ఇప్పటికీ దాదాపు 3 నుంచి 4 నెలలు అయింది. 4 నెలలైనా కనీసం వాళ్ళకి 2000 పెన్షన్ కూడా మాకు రావడం లేదు. అప్పటి ముఖ్యమంత్రి, మాకు ముందుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారే మాకు కావాలన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు నేను అనేది వాస్తవం అనేది కాదండి, మీరు పోయి పబ్లిక్లో సర్వే తీసుకోండి, పబ్లిక్ది వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో మీరు కనుక్కొని వాళ్ళ నుంచి ఈ ఫీడ్బ్యాక్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పండి, పబ్లిక్ ని కేసీఆర్ ని కేటీఆర్ తిట్టడమే పని కాదు, పబ్లిక్ లోకి రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఆ వాటి మీద కొంచెం ఫోకస్ ధ్యాస పెట్టి పని చేయమని చెప్పండి. అదే చెప్తున్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నేను ఇంకొకసారి చెప్తున్నాను, మహిళల పట్ల ఇంత కించపరుస్తూ మాట్లాడితే మాత్రం ఏ ఒక్క మహిళ కూడా ఊరుకోదు. మీకు ఒక కూతురు ఉంది, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలనే చెప్తున్నాను. జై తెలంగాణ.